అందరు పొడుకులేదు. జన్మదినోత్సవ సేవా కార్యక్రమాలు వారోత్సవాలు జరుపుతున్నాం. ఈ కార్యక్రమం మనం ఎంతో కాలం నుంచి జరుపుకుంటున్నాం. గతంలో మనము వారోత్సవాలు అంటే సినిమాలు వేసేవాళ్ళం. ప్రతి మార్నింగ్ షోకి షోకి ఒక వారం రోజులు సినిమాలు వేసేవాళ్ళం, కల్చర్ ప్రోగ్రామ్ చేసేవారు. కానీ మహేష్ బాబు గారి అభిమాతం మేరకు మనం సేవా కార్యక్రమం చేస్తూ అభిమానులనే సూపర్ స్టార్ కృష్ణ గారి, మహేష్ గారి అభిమానులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. సేవా కార్యక్రమాలకి అసలు అభిమానుల చేసిన సేవా కార్యక్రమాలకి మనం మార్గదర్శకులం. రక్తదానం చేయడం కానీ, మొక్కలు నాటడం కానీ, పేద విద్యార్థులకి నోట్బుక్స్ పంచడం కానీ, అనేక సేవా కార్యక్రమాలు, అన్నదానాలు కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాలు, వస్త్రదానాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం మనం, చేస్తూనే ఉంటాం కూడా. ఇతర హీరో అభిమానులకి మనం నిజంగా కూడా ఒక గొప్ప అని చెప్పి చెప్పనికి ఇందులో ఎలాంటివి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ని రోజులు మహేష్ బాబు చేసుకున్న కార్యక్రమాలకి, ఈరోజు చేస్తున్న బర్త్డే వారోత్సవాలకి ఒక ప్రత్యేకత ఉంది. మహేష్ బాబు గారు ఎప్పుడు మనకి ఏం కోరలేదు, కానీ ఇప్పుడు ఏం కోరారు? హరితారం. ప్రతి ఒక్కరు కూడా ఒక అభిమాని, మూడు మొక్కలు నాటాలి. మీ ఇంట్లో నాటుతారా, థియేటర్లో నాటుతారా, ఎక్స్ప్లో నాటుతారా? ఈ హరితారాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎంపీ సంతోష్ గారు చెప్పారు, ఆయన ఏదైతే తీసుకుపోతారు గ్రీన్ ఇండియా అని చెప్పి, గ్రీన్ ఛాలెంజ్ని మనం ఛాలెంజ్గా తీసుకొని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మనకు పిలిపించిండు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. ఉదయం లేవగానే అన్ని టెంపుల్లలో, చర్చిలలో, మసీదులలో, దర్గాలలో అనేక ప్రార్థనలు జరిగినాయి. ఆ తర్వాత మన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా వారం రోజులు జరుగుతాయి. అనేక రోజులుగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇతర హీరోలు ఎవరు కూడా వారం రోజులు చేసేవాళ్ళు లేరు, ఒకరోజు చేస్తే ఎక్కువనే. కానీ వారం చేసేది ఎవరంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు. ఇందులో మన నాలుగు సినిమాలు జూబ్లీలు, అది రికార్డు. ఒకే థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగు జూబ్లీలు ఎవరికి లేవు. అది మనకు సాధ్యమైంది, అది మనకే సొంతం. ఈ థియేటర్ మనది. సుదర్శన్ థియేటర్ అంటేనే ఎప్పుడు కూడా మహేష్ గారు చెప్తారు, బాబు చెప్తారు, కృష్ణ గారు కూడా చెప్తారు, మన థియేటర్. మన థియేటర్లో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం కాదు, మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం. థియేటర్ మేనేజర్స్ సుదర్శన్ తరఫు మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే కుమార్ గారు దేవి మేనేజర్, అలాగే సంధ్య మేనేజర్ మన మధుసూదన్ గారు, అనేక మంది అమ్మాయిలు అందరూ కూడా విచ్చేసినారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా దాంతోపాటు మనము భోజన కార్యక్రమం కూడా స్టాఫ్కి ఏర్పాటు చేసినాం, భోజనం కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి అందరూ కూడా మహేష్ బాబుని దీవించాలని చెప్పి, నిండు నూరేళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి, అన్ని రికార్డు బ్రేక్ చేస్తున్న మహేష్ బాబు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ కొడుకు గౌతమ్ కృష్ణ కూడా ఇప్పటికీ ఫాలో ఉంది, బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. కొడుకుకి కూతురు కూడా డ్యాన్స్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ వాళ్ళకి తిరిగే లేదు. రాబోయే తరంలో కాబోయే హీరో సూపర్ స్టార్ గౌతమ్ కృష్ణ, అలాగే రమేష్ బాబు అబ్బాయి వాళ్ళ కొడుకు కూడా వస్తున్నాడు. గల్లా జయదేవ్ ఇద్దరు కొడుకులు కూడా హీరోలకు వస్తున్న సంగతి మనందరికీ తెలుసు. రమేష్ బాబు కానీ, గల్లార్థం కానీ, మంజుల కూతురు కూడా వస్తుంది. అనేక మంది మన ఇండస్ట్రీ నుంచి, మన ఘట్టంలేని వంశం నుంచి అనేక మంది వస్తున్నారు. సుధీర్ బాబు వచ్చాడు, బ్రహ్మాండంగా చేస్తున్నది మీ అందరు తెలుసు, ఎలా చేస్తున్న యాక్టింగ్ కానీ ఏదైనా సరే. అలాగే చాలామంది వస్తున్నారు ఘట్టంలేని నుంచి. ప్రతి ఒక్కరు కూడా మనము వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకుంది. ఖచ్చితంగా మేమందరం కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాం. సేవా కార్యక్రమంలో మేమే నెంబర్ అని చెప్పి నిరూపించుకున్నాం. మరొకసారి నిరూపించు, ఇంకా మాట్లాడాలని మిత్రులు ఉన్నారు. మహేష్ బాబు గారి పుట్టినదినం సందర్భంగా సుదర్శన్ 35లో బ్రహ్మాండంగా మనము పండుగ చేసుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారికి. మొక్కలు నాటడం చాలా ఒక బీజ విషయండి. మొక్కలు నాటడం అంటే మామూలు మాట కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మొక్కలు నాటడం. ప్రతి ఒక్కరు ఇంటికి మూడు మొక్కలు నాటితే ఎంతో ఎదుగుతుందండి, దేశం చాలా ముందుకెళ్తుంది.
చాలా మంచిదండి ఈ ప్లాన్. మహేష్ బాబు గారు చెప్పినందుకు మనం ముందుకెళ్ళాలి. ఇట్లనే కేక్ కట్ చేసిన మొక్కలు కార్యక్రమం, తర్వాత కేక్ కట్ చేయగానే మొక్కలు నాటే ప్రోగ్రాము షురూ చేస్తాం. ఇప్పుడు మన దేవి థియేటర్ మేనేజర్ మన కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఆగస్టు 9 మనకు పండుగ రోజు. ఈరోజు మహేష్ బాబు ఫ్యాన్స్ అభిమానులకు అందరికీ పండుగ రోజు. ఈరోజు ప్రత్యేకం ఏమంటే, ప్రతిసారి కేక్ కట్ చేసుడు అది ఉంటుంది, ఈసారి కొత్తగా ఏంటంటే మొక్కలు నాటుడు అని కొత్తగా అందరికీ తెలియజేస్తు. థ్యాంక్ యూ. మన సంధ్యా 35 మేనేజర్ మిత్రులు, సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులు, మహేష్ అభిమానులు, సోదరుడు మసూదన్ గారు మాట్లాడు. మొదటిగా మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మహేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ఫ్యాన్స్కి ప్రోత్సహించి మూడు మొక్కలు నాటమని ఒక్కొక్కళ్ళు, ఆ మూడు మొక్కలు ఇంకొకళ్ళు చెప్పి ఇంకో మూడు అయితే 3x3 అలా అభివృద్ధి చెందుతూ మనకి పర్యావరణ సమస్య లేకుండా పోతుంది. మనకి ఈ మధ్యకాలంలో ఆక్సిజన్ లేక ఆక్సిజన్ కొనుక్కునే ఇది కూడా ఉంది. అది లేకుండా ఉండటానికి పర్యావరణం గురించి మనం మొక్కలు నాటమన్నందుకు మహేష్ బాబు గారికి ధన్యవాదాలు. అట్లాగే మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకొకటండి, మహేష్ బాబు గారు మా ఊరికి 6 కిలోమీటర్లు పక్కన, మా ఊరు తెనాలి. ఆయనది బుర్రిపాలెం బుల్లోడు, సూపర్ స్టార్ బుల్లిపాలెం బుల్లోడు. మేము పిలుచుకోలేదు అక్కడ తెనాలి. యాక్చువల్గా నాకు సంతోషం ఏంటంటే మహేష్ బాబు గారి జన్మదినంలో పాల్గొనడం నాకు సంతోషకరంగా ఉంది. ఇట్లాగే మహేష్ బాబు గారికి ఎన్నో సంవత్సరాలు ఆశీర్వదించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిమానులందరూ కూడా ఒక మనం అందరం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం కూడా పాటు పాడదామని ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మొక్కలు నాటుతాం, అక్కడ ఖచ్చితంగా ప్రతిజ్ఞ కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. థ్యాంక్ యూ మిత్రులు. మన మల్లేష్ మాట్లాడుతుంది. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులకు అందరికీ నువ్వు అట్ట మన అన్న ఆయన ఒక్కరి రాబాబు అన్న ఒక గురు పట్లని పెట్టి మీరేం చేస్తలేదండి. ఇక్కడ వచ్చి తీయండి, ఆ చెప్పే మాట ఇక్కడ వచ్చి తీయదా. నేను అక్కడ చెప్తున్నా, నువ్వు అసల ఫోటోగ్రాఫర్ నీకే వల్ల అడ్వైజ్ ఇచ్చేది. శ్రీనివాస్ రెడ్డి గారు అన్న కొద్ది ఇట్లా జరు
అమ్మ కొద్ది దగ్గర ఒకసారి లాస్ట్ జై బాబు అని అరవండి సరిపోతుంది.